श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः देवप्रश्न वीक्षकुल स्वागत श्री प्लवनाम संवत्सरं लो धनस राशि पुट्टिनवाडिकि ए विधंगा उंडबोतुंदि 2021 ఏప్రిల్ 13వ తారీఖు మంగళవారం నుంచి 2022 ఏప్రిల్ 1వ తారీఖు శుక్రవారం వరకు సాగే ప్లవనామ సంవత్సరంలో ధనస్సు రాశి పుట్టి మీకు అంటే మూలనక్షత్ర 4 పాదాలు పూర్వాష నక్షత్ర 4 పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చూద్దాం మీకు గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంది ఉన్నప్పటికీ కూడా మీకు 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది మీకు ఏళ్ళు నడిచిన చివరల్లో ఉన్నారు మీరు ఈ సంవత్సరం అంతా మీకు 6వ స్థానంలో రాహు 12వ స్థానంలో కేతువు 2వ స్థానంలో శని ప్రధాన ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి గురుడు సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు 2వ స్థానంలో సంచారం మిగతా కాలం అంతా 3వ స్థానంలో సంచారం ఈ సమయంలో ఈ గురు సంచారం మూలంగా ఆశ ఎక్కువ పెడతాడు కానీ పని జరగదు అందువల్ల దేని మీద అతిగా ఆశ పెంచుకోవద్దు జరిగేది జరుగుతుంది వస్తే మన అదృష్టం రాకపోతే మరీ మరించితి అనే ధోరణి మీరు పోవాలి తప్ప మీరు కోరుకుని జరగకపోతే మీరు ఆ మనస్తాపానికి మనోవేదనకు గురవ్వద్దు మొత్తం మీద ఈ గ్రహస్థితి పరిశీలిస్తే మీకు రాజభుజ అవమానాలు ఆదాయ వ్యయాలు ఎలాగున్నాయో చూద్దాం మీకు ఆదాయం 11 వ్యయం 5 రాజభుజ 7 అవమానం 5 ఈ ఆదాయం ఎక్కువ ఉంది అంటే మీకు ఈ 2వ స్థానంలో గురుడు 3వ స్థానంలో గురుడు ఈ సంచారం మూలంగా 6వ స్థానంలో రాహు మూలంగా మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అవి వాల్యూ పెరిగి దాని మూలంగా లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో పెద్దగా గొప్పగా గ్రోత్యం ఉండదు కానీ ఈ సెప్టెంబరు నవంబర్ మధ్యలో తప్ప మిగిలిన కాలం అంతా కూడా ఉద్యోగంలో మార్పు ఉద్యోగంలో వృద్ధి కనబడుతుంది కొంతవరకు ఏళ్ళనాడు చివరల్లో ఉంది 6వ స్థానం రాహు మూలంగా మనసు దృఢపడుతుంది ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో రాహు సంచారము మీకు దాని మూలంగా మనసు దృఢపడుతుంది మార్పు కోసం ఆరాటం పడతారు ఎలాగైనా మారాలి అనే ప్రయత్నం చేస్తారు జీవితంలో పెను మార్పులు తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో చాలాసార్లు విజయం సాధిస్తారు కానీ ఏది అతిగా నమ్మకం పెట్టుకోవద్దు రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు మీది అలవాటు చేసుకోండి స్థిరత పెరిగింది మీకు రావాలి స్థిరత్వం రావాలి మనోధైర్యం ఉండాలి మీకు 12వ స్థానంలో కేతు మూలంగా అకస్మాత్తుగా నిరాశక్త బద్ధకం చిరాకు మందత్వం ఇవన్నీ వస్తాయి మీకు కారణం లేకుండానే డౌన్ అయిపోతారు మీరు డిసప్పాయింట్మెంట్ జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సెప్టెంబరు నవంబర్ మధ్యలో 2వ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా కుటుంబ విస్తరణ పెళ్లి కానివ్వండి పెళ్లి అవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది చాలామంది వివాహం యోగాలు కనబడుతున్నాయి ఈ ధనుసు రాశి ముఖ్యంగా పూర్వషణ నక్షత్రం వాళ్ళకి వివాహాది యోగాలు కనబడుతున్నాయి మీకు చాలామందికి అందువల్ల పెళ్లి సంబంధం వస్తే పెళ్లి చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది మీకు అంతా మీకు ఈ 6వ స్థానంలో రాహువుని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇంకా ఆ రాహు వచ్చే కారకత్వాలు ఏముంటాయి అనేటువంటి మీరు పెంచుకోవాలి ముఖ్యంగా రాహు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు దీని మూలంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మీరు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వండి మీరు టెస్టింగ్లోనూ కోడింగ్లోనూ ఉన్నవాళ్ళు మీరు వేరే దానికి ఏమైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటే మారండి కొత్త కోర్సులు చేయండి దాని మూలంగా మీకు చాలా వృద్ధి కలుగుతుంది మీకు కొత్త కోర్సులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి కొత్తవన్నీ వస్తున్నాయి కాబట్టి సెక్యూరిటీ టెస్టింగ్ ఇలాంటివి కొత్తవన్నీ కోర్సులు మీరు చేయండి చేస్తే మీకు చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఈ సేల్స్ ఫోర్స్ ఇలాంటి అప్లికేషన్స్ ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి వాటి టెక్నాలజీకి మీరు మారారంటే మీకు మంచి వృద్ధి కలుగుతుంది మీకు ఈ సమయంలో మీరు మిమ్మల్ని మీరు నమ్మండి పక్క వాళ్ళు చెప్పిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేకండి కూడా మిమ్మల్ని మీరు నమ్మండి 10 మంది సలహాలు అడిగితే 10 మంది 10 సలహాలు చెప్తారు ఏం చేయాలి మీకు అర్థం కాదు అందువల్ల మిమ్మల్ని మీరు నమ్మి మీరు చేయండి ఆ ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీకు ఈ సెప్టెంబరు నవంబర్ గురుడు సంచారం 2వ స్థానంలో సంచారం చేస్తున్న సమయంలో మీకు మొండి బాకీలు వసిరవడం కానీ మీకు వృత్తి ఉద్యోగాలు మార్పులు కానీ అవకాశం కనబడుతుంది ఈ లోపల అంత బలమైన అవకాశం లేదు ఉన్న ఉద్యోగం పోకుండా కాపాడుకుంటారు మీరు స్టూడెంట్స్కి కూడా కొంత సక్సెస్ రేట్ తక్కువగా కనబడుతుంది మీకు కొంచెం డబ్బు కోసం వెంపర్లాడటము చాలా ప్లాన్లు వేస్తారు ఏ ప్లాన్లు పెద్దగా వర్కౌట్ అవ్వదు అయితే మీ మొండితనము మీ స్థిత ప్రజ్ఞత ఇవే మీరు మనోధరి మీటుతోనే మీరు ముందుకెళ్ళాలి తప్ప 50-50 కొన్ని పని అనేది మీరు చేయవద్దు వేరే వాళ్ళని డిపెండ్ చేసే పని ఏది మీరు చేయవద్దు మీ స్వంతంగా మీరు చేసే పని మీరు చేయండి పక్క వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే మీరు చేయలేని పరిస్థితులు ఏదో పని ఉంటే ఆ పని మీరు టచ్ చేయొద్దు ఆ పని మీకు పూర్తి కాదు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏ పని చేసినా స్టేబుల్గా ఆలోచించండి మీరు చేసే పని ఓ 10 సంవత్సరాల పాటు మీరు ఇబ్బందులు లేకుండా ఉండే పని మీరు చేయండి
ఉద్యోగ మార్పుకి తగిన సమయమే కానీ మీరు తీసుకునే మార్పు నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మీకు ప్రతికూలం కాకుండా చూసుకోండి. మీరు టెక్నాలజీలో ఉన్నారు, శాలరీ బాగా ఎక్కువ సపోర్ట్ రోజుకి వెళ్ళారు, మీరు దెబ్బతింటారు తర్వాత, మళ్ళీ మీ టెక్నాలజీ మీరు రాలేరు. అందువల్ల మీరు ఓ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ సంపాదిద్దాం ఇలాంటి పనులు చేయవద్దు. ఇబ్బంది పడే పని ఏది చేయకండి, సక్రమంగా న్యాయబద్ధంగా చేయండి, మీకు అన్నింటిలో మీకు సక్సెస్ వస్తుంది. మీకు మీ మొత్తం మీద సంవత్సరం మొత్తం మీకు రాహు యొక్క అనుకూలం విపరీతంగా ఉంటుంది. మీకు అనుకూలత్వాన్ని ఇంకా మీరు పెంచుకోండి, పెంచుకోండి, మీకు ఇంకా బాగుంది. రాహు అనుకూలం పెరగాలంటే ఏం చేయాలి? దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఓం దుమ్ దుర్గా అని మహన్ జపం చేసుకోండి, చండి హోమం చేయించుకోండి. మీ సమీపంలోని గ్రామదేవతకి, ముఖ్యంగా ఈ బోనాల వీచే గుళ్ళు ఇలాంటి చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళి మీ దగ్గరలో దేవత దర్శనం చేసుకుని చేసుకోండి. మీకు వృద్ధి కలుగుతుంది. మీకు మీకు కేతుగ్రహములను నిరాసక్త దాపి తగ్గడం కోసం మీరు గణపతి అధర్వశేషం పారాయణ చేయించుకోండి, సుదర్శన మంత్రం జపం చేసుకోండి. సుదర్శన మంత్రం మీరు చేయించుకోవచ్చు జపం, అందరూ చేయకూడదు. ఈ సుదర్శన మంత్రాన్ని తీవ్రమైన మంత్రము బ్రాహ్మణ చేసి జపం చేయించుకోండి. సుదర్శన మంత్రం కానీ సుదర్శన నారసింహ మంత్రం కానీ జపం చేయించుకుని హోమం చేయించుకుంటే మీకు మూడో స్థానంలో కురుసంచారము, రెండవ స్థానంలో శనిసంచారం, పన్నెండులో కేతువు, విడవలచ్చి ఇబ్బందులు అని కూడా తొలగిపోతాయి. మీకు చైతన్యం కలుగుతుంది, పనుల్లో సిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి నారసింహ మంత్రం, ఓం నమో భగవతి నారసింహాయ మమ కార్యసిద్ధిం కురు కురు స్వాహ, ఈ మంత్రం 10,000 సార్లు జపం చేసుకోండి. చేసుకుంటే మీకు అన్ని పనుల్లో కూడా మీ విజయం కలుగుతుంది. మీకు శుభాశుభ శ్రమంగా ఉంది, తట్టుకుంటారు, బాగానే ఉంటుంది, పర్వాలేదు, భయపడక్కర్లేదు. అసలు శుభం భూయాత్.